ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఉక్కపోతలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయానికంటే ముందే అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయి. రుతుపవనాలు మే 19న అండమాన్ నికోబార్కు చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల వైపు కదులుతాయి. ప్రతి ఏటా రుతుపవనాలు మే 22 నాటికి వస్తాయి, కానీ ఈసారి 3 రోజులు ముందుగానే రావచ్చని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. అదే సమయంలో లాలినాతో పాటు హిందూ మహాసముద్ర విద్రువ పరిస్థితులు ఈ ఏడాది రుతుపవనాలకు అనుకూలంగా మారుతున్నాయి. మే చివరి వారంలో కేరళకు తర్వాత తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటకలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెల ప్రారంభంలోనే మే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి అంచనా వేసింది. మరో 2 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాల రాకతో ఈ ఏడాది భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రుతుపవనాలు జూన్ 10 నాటికి మహారాష్ట్రకు చేరుకుంటాయి. జూన్ 15కు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. కాగా జూన్ 20న ఇది గుజరాత్లోని అంతర్గత ప్రాంతాలు, ఎంపీ, ఉత్తరప్రదేశ్ మధ్య ప్రాంతాలను తాకే అవకాశం ఉంది. ఈ కార్యకలాపాలపై వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇది కాకుండా జూన్ 25 నాటికి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కాశ్మీర్కు చేరుకుంటాయి. జూన్ 30న రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్లకు చేరుతాయి. జూలై 8 నాటికి రుతుపవనాలు దేశం మొత్తం విస్తరిస్తాయి. మరోవైపు ద్రోణి ప్రభావంతో 4 రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో ఈ నెల 17 వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో, రేపు వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్లో ఇవాళ, రేపు సాయంత్రం, రాత్రి సమయాల్లో జల్లులు పడే అవకాశం ఉంది.